ఇక నార్త్ సౌత్ అంటూ విభజిస్తారా దేశాన్ని ముక్కలు చేసే మాటలు ఆపాలే రాజ్యసభలో కాంగ్రెస్ పై ప్రధాని మోడీ ఫైర్ విభజన వాదంతోనే వాదంతో దేశ భవిష్యత్తుకు ప్రమాదం ఉంది అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నారు నిధుల కోసం ఢిల్లీకి వచ్చి ధర్నాలా ఒక రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పార్టీ ఇలా చేయడం దారుణం మా బొబ్బు బొగ్గు మాకే మా ట్యాక్స్ మాకే అంటే ఎలా ఇదెక్కడి న్యాయం ఇట్లయితే దేశం నడిచేది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందిన చెందితేనే దేశం ముందుకెళ్తుందన్న ప్రధానమంత్రి నేడు ఒక ప్రత్యేక విషయం పైన నా బాధను తెలియజేస్తున్నా రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో నార్త్ సౌత్ ప్రాంతాల మధ్య ప్రజలను విభజించేలా కాంగ్రెస్ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి భాషను మాట్లాడబో మాట్లాడుతుంది దేశానికి ఇంతకన్నా చెడ్డ విషయం ఇంకొకటి ఉండదు ఇలాంటి మాటలు దేశానికి మంచివి కావు ఇవి దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఇక్కడ నార్త్ సౌత్ అంటూ అంటే ఇక్కడ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు మొత్తం భారతదేశం అంతా కూడా ఒకటి అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించి కొన్ని అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు అంటే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఎందుకనంటే దక్షిణ భారతదేశము వివక్షకు గురవుతూ ఉంది అభివృద్ధికి నోచుకోవట్లేదు అయితే ఇక్కడ ఫండ్స్ కేటాయింపు ఏదైతే కేటాయింపులు ఉంటాయో ఆ కేటాయింపుల్లో నిర్లక్ష్యం గురవుతూ ఉంది తర్వాత వివక్షకు గురవుతూ ఉంది దీనివల్ల దక్షిణ భారతదేశానికి ఫండ్స్ సరిగ్గా రావట్లేదు వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో నార్త్ సౌత్ అనేటువంటి మాటను మాట్లాడద్దు అందరికీ సమానంగా చూసుకుంటాం ఒక శరీరంలో ఒక భాగం ఎక్కువ ఒక భాగం తక్కువ అనేటువంటి విషయం ఉండదు కాబట్టి దేశంలో కూడా అలాగే ఉంటుంది అన్ని రాష్ట్రాలను కూడా సమానంగా చూస్తామనేటువంటి మాటను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు